ఇక హైదరాబాద్ లో రోజు రోజుకు స్టెరాయిడ్స్ కల్చర్ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఏబిఎన్ వరుస కథనాలతో డ్రగ్ కంట్రోలర్ అధికారులు స్పందించారు. కండలు పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జిమ్లలో యువకులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నాడు ఖాసిం. ఈ క్రమంలో పక్కా సమాచారంతో సికింద్రాబాద్ లో ఉన్న ఖాసిం జిమ్ పై దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోలర్ అధికారులు. ఫహీద్ అనే వ్యక్తి కాదు, చాలా మంది. ఎందుకంటే కరోనా తర్వాత చాలా మందిలో కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెరిగింది. సరైన వ్యాయామం చేస్తూ మంచి హెల్దీ డైట్ తీసుకుంటూ ఫిట్నెస్ గా ఉండాలని చెప్పేసి చాలా మంది యువత కూడా వ్యాయామశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా దీన్నే తీసుకున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ప్రతి గల్లీకో జిమ్ అయితే ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి యువతని పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది, మజిల్ అతి తక్కువ టైంలోనే గెయిన్ చేయొచ్చు, సో అమ్మాయిలు అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పక్కదారి పట్టిస్తూ స్టెరాయిడ్స్ అందరినీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టెరాయిడ్స్ కాదు, ప్రోటీన్ పౌడర్స్తో పాటుగా విడియోగా అయినటువంటి టాబ్లెట్స్ని కూడా పెద్ద పెద్ద సంఖ్యలో తెప్పిస్తున్నటువంటి విషయం మనం ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు స్ట్రైక్ చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో వరుసగా స్టెరాయిడ్స్ వాడుతూ బానిస అవుతున్నటువంటి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఎన్నో మాధ్యమాల ద్వారా ప్రసారం చేసాము, మనం ఎన్నో స్టోరీస్ కూడా ప్రసారం చేసాము. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దృష్టికి కూడా మనం తీసుకెళ్లాము. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. దాదాపుగా వారం రోజుల నుంచి రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిమ్స్ మీద కావచ్చు, మెడికల్ షాప్స్ మీద కావచ్చు, వరుసగా పెద్ద ఎత్తున రైడ్స్ చేస్తూ ప్రతి గల్లీలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ మీద ఇల్లీగల్ వాటి మీద కూడా రైడ్స్ చేస్తూ పెద్ద ఎత్తునటువంటి వైల్స్ కావచ్చు, టాబ్లెట్స్, స్ట్రిప్స్ కావచ్చు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్టెరాయిడ్స్ కావచ్చు, టెస్టోస్టెరోన్ లాంటి స్టెరాయిడ్స్ దాదాపుగా ఇస్తున్నటువంటి పెద్ద పెద్ద వేల్స్ అదే డంప్గా ఉన్నటువంటి వేల్స్ అనేది పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే కాదు, విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున డంప్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఇంజెక్షన్స్ అన్నిటి కూడా తీసుకుని పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు అయితే పెద్ద ఎత్తున అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ మల్టీ స్టోరూమ్కి సంబంధించినటువంటి ఈ మల్టీ స్టోరూమ్ టెస్టోస్టెరాన్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అయితే తీసుకున్నట్లయితే ముఖ్యంగా బీపీ పెరిగిపోవడం కావచ్చు, కార్డియాక్ అరెస్ట్ అయిపోవడం కావచ్చు, అతి తక్కువ టైంలో మజిల్స్ గెయిన్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, డయాబెటీస్ వస్తుంది, అలాగే పెద్ద పెద్ద వ్యాధులన్నీ కూడా అంటే లివర్ మీద ఎక్కువ ఇన్ఫెక్షన్ పడుతుంది కాబట్టి లివర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వస్తాయని డాక్టర్స్ చెప్తున్నప్పటికీ కూడా జిమ్ నిర్వాహకులే ఆ ఫిట్నెస్ పేరుతో వాళ్ళే డాక్టర్లుగా మారి వాళ్ళే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీన్ని ఒక సైకిల్గా కూడా అక్కడ ఇస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కోర్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ కోర్స్ కావచ్చు, మొత్తంగా 3 కోర్సులలాగా విభజించి ఒక్కొక్క కోర్సుకి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు తీసుకుంటూ ఈ స్టెరాయిడ్స్ అన్నింటిని కూడా వాళ్ళందరికీ అందుబాటులోకి ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మరొక దందా కూడా ఉంది, ఫిట్నెస్కి సంబంధించినటువంటి డైటీషియన్ అని చెప్పేసి డైటీషియన్స్ ద్వారా కూడా ఈ ప్రోటీన్ పౌడర్స్ని ఈ టాబ్లెట్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా డాక్టర్స్ ఆధ్వర్యంలో కాకుండా ప్రిస్క్రిప్షన్ ఎటువంటిది లేకుండా మెడికల్ షాప్స్ తోటి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ డాక్టర్స్ సంబంధించి ఆ మెడికల్ షాప్స్ దగ్గర నుంచి ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా ఈ టాబ్లెట్స్ అన్నింటిని కూడా తీసుకొస్తూ జిమ్స్లోనే ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అతి తక్కువ టైంలోనే 6 ప్యాక్ ఇస్తాము, ఆ కండలు తిరిగిన దేహాన్ని మీకు ఇస్తామని చెప్పేసి ఈ లాంగ్ టర్మ్ ఈ కోర్సులన్నీ కూడా వాళ్ళంతా ఇంట్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. సో ఈ దీనివల్ల యువత అంతా కూడా వీటిని తీసుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం దాదాపుగా ఈ 4 ఇయర్స్లో చాలా మంది అతి తక్కువ వయసులోనే 40 ఇయర్స్ లోపలని కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల జిమ్లో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాము. కొంతమంది బరాత్రులు డాన్స్ వేయడం కావచ్చు, ఇంటి పనుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనుకోకుండా కుప్పకూలిపోయి కార్డియాక్ అరెస్ట్ వల్ల కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి కేసుల వల్ల ఇలాంటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి డాక్టర్స్ అయితే పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. స్టెరాయిడ్స్ కదా, హార్మోన్స్ సంబంధించి బాడీలో ఏ పార్ట్ సంబంధించి కావచ్చు, సెక్సువల్ సామర్థ్యానికి సంబంధించి కావచ్చు, ఇలాంటి హార్మోన్స్ కూడా ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్యాన్ అయినటువంటి డ్రగ్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. 1940, 1945 ప్రకారం డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో అలాంటి ఏదైతే బ్యాన్ చేసినటువంటి యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం అలాంటి వాటిని కూడా ఆన్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో కూడా ఇస్తూ ఉన్నారు. ఎలాగా జిమ్లు అయితే గల్లీ కోట అయిపోయి మెడికల్ షాప్స్కి అయితే ఒక్కొక్క గల్లీలో 2-3 ఉన్నాయి. సో లైసెన్స్ లేని ఫార్మాసిస్టులు కావచ్చు, అటు దాదాపుగా లైసెన్స్ లేని మెడికల్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళతో డైరెక్ట్గా నిర్వాహకులు పెట్టుకోవడంతో పెద్ద ఎత్తున జిమ్స్కి ఇవన్నీ కూడా సప్లై అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి వరుస కథనాలు చెప్పింది, డ్రగ్ కంట్రోల్ అధికారులకి విషయాన్ని కూడా తీసుకెళ్ళింది. సో ఈ మధ్యన దాడులు అయితే పెరిగాయి, మరి ఇంకా దాడులు పెంపొందిస్తాము. ఇలాంటి ఎవరైనా నిర్వహిస్తే మాత్రం జిమ్ నిర్వాహకుల మీద కావచ్చు, మెడికల్ షాప్స్ మీద కావచ్చు కేసులు పెడతాము. ఆ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ కేసులు పెట్టేసి లైసెన్స్లు రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఫార్మసిస్టులు కూడా డ్రగ్స్ లైసెన్స్ ఎవరైతే కూడా పూర్తిగా మెడికల్ షాప్ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కఠిన నిబంధనలు అయితే ఉంటాయని చెప్పేసి అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మిత్రం.